ఎనిమిదేళ్లకేసి మాసం మీదకి ఎక్కిన ఘనత ఎవరిదయ్య అంటే ఈ రాజుది. మరో గమ్మత్తు ఏంటి చెప్పనా, కరెక్ట్గా ఆయనకి 26 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టు. ఎవరు? ఈ రాజు. 20 ఏళ్ల వయసులో ఏ అబ్బాయికైనా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? నా సింహాసనం పక్కన మరొక సింహాసనం వేస్తే రాణిగారు అదిరిపోయేలా శాసనం చేయండి. దాన్ని ఏమంటారు? ఇదంటారు స్వయంవరం పెట్టండి, తెప్పించండి, చూడండి రా అందరిని, నాకు సూట్ అవ్వాలి కదా, చూసి తీసుకురండి. అలా అన్నాడు ఒకడు. ఎవరు? గతంలో ఆశ్వర్యస్ అన్నా. వాక్యం లేని వ్యక్తి ఎవరు? ఆశ్వర్యస్. ఇదిగో నా సింహాసనం మీద కరెక్ట్గా సూట్ అయ్యేలా ఒక అమ్మాయిని చూసినట్టంటే బై గాడ్ గ్రేస్ ఇస్తీరం తగిలింది. ఇతను కూడా చూడండి, నిజానికి 20 ఏళ్ల వయసు అంటే మనం ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పెద్దలం అయిపోయాం ఆయన మీద. ఆయనకి 20 ఏళ్ల వయసు, మన మీద 2 సంవత్సరాలు చిన్నోడు. ఎవరు అంటే ఎంత డిగ్రీయా? డిగ్రీ అయ్యి ఉంటుంది అప్పుడే, జస్ట్ డిగ్రీ చదివే వయసు కుర్రోడు అంటే ఇదిగో మీలో నూగు నూగు మీసాలు ఉన్నాయి చూసారా, ఆ వయసు. ఆ వయసు కుర్రోడు ఎలా ఆలోచిస్తాడయ్యా అంటే ఎంజాయ్ కొరకు ఆలోచించాలి. కానీ ఏం చేసినాడు? సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టాడు. ఉండాల్సిన మగ సిరుగల మగాడు ఎవరు? ఓషియా. ఇలాంటి యంగ్స్టర్స్ దేవుడు దొరుకుతుంది అనుకుంటాను, ప్రతి తరములో ఉజ్జీవం లేస్తూనే ఉంటుంది. మనలాంటి యంగ్స్టర్స్ ఇలానే ఉండిపోతే నీకు నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు. ఈ ఏజ్లోనే దేవునికి నీ కొరకు నేనున్నానయ్యా, నీకు బలమైన శాసనంగా సాధనముగా పాత్రగా నన్ను వాడు, కానీ నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ఉద్యమాన్ని ఎలా చేపిస్తాడో ఒకసారి కళ్ళతో నువ్వే చూస్తావు ఆయనకి నీ జీవితాన్ని. రాజు అన్నీ ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన హృదయంలో ఉన్న బాధ ఏంటంటే బెటర్ సొసైటీని నేను చూడాలి. అప్పటికి ఏం జరుగుతుందయ్యా అంటే ఏమిలా, ఎప్పుడో యోవాస కాలం దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి, యోవాస కాలం దగ్గర నుంచట సుమారు 2 శతాబ్దాలుగా, సుమారు 190 సంవత్సరాల నుంచట దేవాలయపు మరమ్మతుల కార్యక్రమం జరుగుతుందట. అదిగా ఆయన చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, మంచి అమ్మాయి దొరకదు ఆయనకి, దొరుకుద్ది, మనకన్నా బాగున్నాడు కదా. మరి ఏంటయ్యా ఆయనకంటే ఒకటే, దేవుడు పిచ్చి. సమాజం బాగుండాలన్న వాల్యూస్ కలిగిన వ్యక్తి. మనకు అలాంటి వాల్యూస్ లేవు కనుక మనం ఎప్పుడు అక్కడే ఉంటాం. నీకు ఆయనకున్న తేడా ఏంటంటే ఆయనకి దైవికమైన తృష్ణ కలిగిన వాడు. నువ్వు కూడా ఈ తరంలో కూడా దేవునికి అప్పగించుకో, నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. జాలర్లతోనే జయించిన వాడు నీతో జయించలేడు, అమాయకులతోనే అసెంబ్లీలో అనగా వారి ఆ తరపు సభల్లో మాట్లాడించిన వాడు నీతో మాట్లాడించలేడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఒప్పుకోలు మనసు కావాలి. దేవుని యొక్క చిత్తం పరలోకంలో జరుగుతున్న చిత్తం భూమి మీద కూడా జరిగించాలన్న తృష్ణ కలిగిన వ్యక్తులు, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అట్టి వారు ఆయనకు దొరికితే ఉద్యమాన్ని ఈ తరంలో కూడా లేపుతాడు.